హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనము గ్రీన్ చికెన్ కర్రీ చేయడానికి ముందుగా నేను 300 grams చికెన్ తీసుకున్నా. తీసుకొని 2 times నీట్గా కడిగిన. ఇప్పుడు దీనిలో 1 tablespoon ఆయిల్, 1 teaspoon రెడ్ చిల్లీ పౌడర్, 1/2 teaspoon బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 teaspoon సాల్ట్. నేను సాల్ట్ వేసే వీడియో క్లిప్ మిస్ అయ్యింది. 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon షాజీరా, 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ అదేనండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు 1/2 cup పెరుగు వేసి ఇంకొకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలపాలి. కలిపి మూత పెట్టి ఒక 20 to 30 minutes పక్కకు పెట్టాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే లేదా బయట పెట్టినా సరే సరిపోతుంది. మనము గ్రీన్ చికెన్ కొరకు ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పుదీనా పేస్ట్ ప్రిపేర్ చేద్దాము. దాని కొరకు 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే 100 to 120 grams పుదీనా తీసుకోవాలి. మింట్ లీవ్స్ 2 to 3 times నీట్గా కడిగి తీసుకోవాలి. నేను ఆల్రెడీ 2 times కడిగిన. ఇప్పుడు దీనిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టాలి. విధంగా మిక్సీకి పట్టి ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనము చికెన్ కర్రీని ప్రిపేర్ చేద్దాం. కడాయి వేడెక్కాక 2 to 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 teaspoon షాజీరా. ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసేటప్పుడు 1/2 teaspoon వేసుకున్నాము. అలాగే 1/2 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అలాగే ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి వేయాలి. కొద్దిగా పసుపు. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. మీరు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆనియన్స్ తర్వాత కూడా వేసుకోవచ్చు, ముందైనా వేసుకోవచ్చు. అడుగంటకుండా కలపాలి, సరిపోతుంది. మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు 1 teaspoon వరకు వేసుకున్నాము. ఇప్పుడు వేసుకున్నా సరే లేకుంటే అవసరం లేదు, మీ ఇష్టము. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై కావాలి, అంటే గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు, జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేద్దాం. చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత 20 to 30 minutes పక్కకు పెట్టాలి. ఫ్రిడ్జ్లో అయినా సరే లేదా మామూలుగా బయట పెట్టినా సరే మీ ఇష్టము. అలా పెట్టడం వల్ల చికెన్ పీస్ సాఫ్ట్గా అవుతుంది, తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనము చికెన్ని ఒక 5 minutes ఉడికించాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మనము చికెన్ని 5 minutes ఉడికించిన తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టిన పుదీనా పేస్ట్ ఉంది కదా, మింట్ లీవ్స్ పేస్ట్, దానిని వేసి మూత పెట్టకుండా ఇంకొక 5 minutes ఉడికించాలి. ఎందుకంటే ఇది పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు మనము చికెన్ని 5 minutes ఉడికించిన తర్వాత కాజు పేస్ట్ వేయాలి. కాజు పేస్ట్ వేసి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ మీద పెట్టి 5 to 8 minutes ఉడికించండి. కాజు పేస్ట్ వేసిన తర్వాత మీకు కాజు పేస్ట్ ఇష్టం లేకుంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పొడి వేయండి, అది మీ ఇష్టం.
అదే డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా అది వేయండి, 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరకు పడే వరకు ఉడికించాలి. మనం మ్యారినేట్ చేసేటప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాము. 1/2 టీ స్పూన్ పడుతుంది, అంటే ఆల్రెడీ నేను 1/2 టీ స్పూన్ వేసిన మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్ని, ఇప్పుడు 1/2 టీ స్పూన్ వేస్తున్నా, అంటే టోటల్గా 3/4 టీ స్పూన్ వేసిన నేను సాల్ట్. ఇప్పుడు చికెన్ దగ్గరకు పడింది కదా, ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక 3 మినిట్స్ ఉడికించండి. మీకు ఈ మసాలాలన్నీ వేయకముందే కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, అంటే ఈ కన్సిస్టెన్సీ కంటే కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ వేసుకోండి. మీకు ఇదే కన్సిస్టెన్సీ కావాలంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం. కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ ఉడికిస్తే చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు మసాలాలు అన్నేసి 3 మినిట్స్ అవుతుంది, లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గ్రీన్ చికెన్ రెడీ అయిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.